సహకార బ్యాంకు వ్యవస్థలో రెండు అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నారాయణ రెడ్డి కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప నగరంలో కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో అన్ని వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార బ్యాంకు ఉద్యోగులు నాలుగు ప్రధానమైన డిమాండ్లతో నిరసన తెలియజేస్తున్నామన్నారు. సహకార వ్యవస్థలో రెండు అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలనేది ప్రధానమైన డిమాండ్ అన్నారు. डीसीसी बैंक उद्योग ऐक्यता बैंक उद्योग ऐक्यता అంతర్జాతీయ సహకార దినోత్సవం రోజు ఆల్ ఇండియా డిమాండ్ డేగా పరిగణిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆల్ ఇండియా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు భారతదేశవ్యాప్తంగా మొత్తం అన్ని వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార బ్యాంక్ ఉద్యోగులు నాలుగు ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నిరసనలో బ్యాడ్జీ ఈరోజు బ్యాడ్జ్ వేరింగ్ చేస్తూ ఈరోజు నాలుగు డిమాండ్లను ప్రధానంగా పెట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండు సహకార వ్యవస్థలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటిది ప్రధానమైన డిమాండు. 30 సంవత్సరాల నుంచి ఈరోజు రెండంచెల విధానాన్ని సహకార వ్యవస్థలో ప్రవేశపెట్టమని చెప్పి మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ భారతదేశంలో సుమారు 14 రాష్ట్రాలు ఈరోజు రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టి చాలా అద్భుతంగా ముందుకు పోతూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే సహకార వ్యవస్థలో రెండంచెల విధానం ప్రవేశపెట్టమని ఇప్పటికే పలుమార్లు మనం విజ్ఞప్తి చేసినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు సహకార వ్యవస్థలో మనం చేయగలిగిన పెనుమార్పు మంచి ఏదైనా ఉందంటే రెండంచెల విధానమే కాబట్టి దాని దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెందటం, ఆ తర్వాత ఈ వ్యవస్థను పట్టించుకునేటువంటి నాదుడు లేకుండా పోయాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అరకొరగా చూస్తూ ఉందే తప్ప ఈ రెండంచెల విధానంపై ఏమాత్రం స్పందించడం లేదు. 0.001% మెంబర్ ప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 50 నుంచి 60 వేల మంది ప్రయోజనాలు ఈరోజు 60 లక్షల మంది ప్రయోజనాలను ఈరోజు తుంగలు దొక్కుతూ ఉన్నారు. ఈరోజు కేవలం రాజకీయ నిరుద్యోగం ఏర్పడుతుంది అన్నటువంటి ఒకే ఒక్క సాగుతో ఈ సహకార వ్యవస్థలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టడం లేదు. ఇక ప్రధానమైనటువంటి మరో డిమాండు సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మిగతా బ్యాంకుల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు పెన్షన్ విధానం ఉంది, సహకార బ్యాంకులో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఎక్కడా కూడా పెన్షన్ విధానం లేదు. ఈ పెన్షన్ విధానాన్ని అమలు చేయమని చెప్పి మనం అనేక సార్లు అడిగాం. దీని మీద ఇప్పటికి కూడా ఎక్కడా చలనం వచ్చినట్లేదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కొంచెం ఉద్యోగుల పట్ల, సహకార ఉద్యోగుల పట్ల దయచూపి ఈ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే మరో డిమాండు సహకార వ్యవస్థలో మూలధనాన్ని ఈ కోఆపరేటివ్ బ్యాంకులకు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. మూలధనం అనేటువంటిది ఇచ్చినట్లయితే ఈరోజు మెంబర్ల నుంచి మూలధనాన్ని సేకరిస్తూ పోతూ ఉంది. మెంబర్ల నుంచి మూలధనం సేకరిస్తూ ఉంటే కొంతమంది రైతులు మూలధనాన్ని చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మూలధనం చెల్లించినట్లయితే ఇంకా విరివిగా రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రెండంచెల విధానం ప్రవేశపెట్టడం వల్ల ఈరోజు దాదాపు రైతాంగానికి 1 నుంచి 2% వడ్డీ కూడా తగ్గేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు 125,000 సొసైటీలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. సుమారు 1.25 కోటి మంది ఇక్కడ రాష్ట్రంలోనే 1 కోటి మంది రైతులుంటే దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది సహకార సంఘాల ద్వారా కానీ సహకార బ్యాంకుల ద్వారా కానీ రుణాలు తీసుకుంటారో మనం ఒకసారి ఊహించుకోని అవసరం లేదు. అంతమంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహకార వ్యవస్థలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టేదానికి సాధ్యమైనంత వరకు చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉండం. అదేవిధంగా ఈరోజు సహకార వ్యవస్థలో రెండంచెల విధానం కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. ఇచ్చినటువంటి కమిటీలన్నీ కూడా పైన దోబూచులాట ఆడే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా సక్రమమైన రిపోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం లేదు. వాళ్ళ పైన వాళ్ళ అధికారమైనటువంటిది ప్రదర్శించి ఎక్కడ వాళ్ళ అధికృతమైనటువంటిది ఇక్కడ బయటపడుతుందో, లేకపోతే డీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ మీద చూపించేటువంటి పెత్తనం ఎక్కడ దారి తప్పుతుందో అనేటువంటి ఉద్దేశంతో తప్పుడు రాతలు, తప్పుడు నివేదికలు రాష్ట్రానికి అందించి ఈరోజు రెండంచెల విధానం కాకుండా కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదో చెంపపెట్టులాగా ఉండాలా? సాధ్యమైనంత వరకు అన్ని రకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సహకార వ్యవస్థలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ప్రభుత్వానికి ఇదే విధంగా మిగతా పెద్దలందరికీ కూడా ఈ సభ ఈ వేదిక ద్వారా ఈ నిరసనల ద్వారా మా వినతిని అందజేస్తా ఉన్నాం ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సో ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఏవైతే న్యాయపరమైనటువంటి నాలుగు డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని సాధించుకునే క్రమంలో రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ బ్యాడ్జ్ వేరింగ్ కానీ తర్వాత నిరసన కార్యక్రమం కానీ సో భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీసేషన్ తరఫున పూర్తి మద్దతుని కోఆపరేటివ్ బ్యాంక్స్ వారికి అందజేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే లోకల్ కోఆర్డినేషన్ కమిటీ కడప డిస్టిక్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అఫిలియేటెడ్ ఏఐబిఐ తరఫున సో కోఆపరేటివ్ బ్యాంకులకు సంపూర్ణ మద్దతు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది.